ఓం నమో వెంకటేశాయ ఈ రోజు నుంచి మనం ద్వారకా తిరుమలేశుని వైభవం గురించి తెలుసుకుందాము స్వయంభూగా ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది ఓం నమో వెంకటేశాయ ద్వారకా తిరుమలేశుని వైభవం గురించి తెలుసుకుందాము ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నారు ఇది ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం స్వయంభూగా ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్టల నుండి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది సుదర్శన క్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై ఉన్నాడు మూలవిరాట్ దక్షిణముఖంగా ఉండటం అరుదు అయితే పెద్ద తిరుపతి అంటే తిరుమల తిరుపతిలో తీర్చుకోవడానికి మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు కానీ చిన్న తిరుపతిలో తీర్చుకోవడానికి మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తుల నమ్మకం ఒకే విమాన శిఖరం కింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి విశేషం ఒక విగ్రహం సంపూర్ణమైనది రెండవది స్వామి పైభాగం మాత్రమే కనిపించు అర్ధ విగ్రహము ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారుపేరు వ్యవహారంలో ఉన్నది ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు అతనికి ముసలితనం చెట్లు ఆలయానికి అంత దూరం రావడం కష్టం కావడంతో వంటిది కావడం వంటి కారణాలతో ఆ ద్వారకా పేరుమని ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు తిరుమలను పెద్ద తిరుపతిగా చెట్లు కొట్టి కట్టెలో ఆక్రమణలోనే దీనిని చిన్న తిరుపతిగా కలవారుస్తున్నారు దారువులు ద్వారకా తిరుమల ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరారట కనుక పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది విశిష్టద్వైత బోధకులైన రామానుజాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించారని అందరూ స్వామి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైకాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు స్వయంభూగా వెలిసిన అర్ధభాగం మాత్రమే దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని తరువాత ప్రతిష్ఠించబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థకామ పురుషార్థములు సమకూరుతాయని భక్తుల విశ్వాసం ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం చేయకపోవడం ఇంకొక విశేషం ఒక చిన్న నీటి పొట్టు పడినా అది స్వామి విగ్రహం కిందనున్న ఎర్రచీమలను కదుల్చుతాయి ఈ గుడి సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా రెండు కళ్యాణోత్సవాలు వైశాఖ ఆశ్వయుజ మాసాలలో జరుపుతారు ఇందుకు కారణం స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారని చెప్తారు గుడి ప్రవేశంలో కళ్యాణ మండపం ఉంటుంది మండపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలో తొలిపై మెట్టు వద్ద పాదుకా మండపంలో స్వామి పాదాలు ఉంటాయి పాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు పైకి వెళ్ళేటప్పుడు మెట్ల మార్గంలో రెండు ప్రక్కల దశావతారాల విగ్రహాలు ప్రతిష్ఠించబడినవి మెట్లకు తూర్పు వైపున అన్నదాన సత్రం ఆండాల సదనం ఉన్నాయి పడమటి వైపు పద్మావతీదేవి సదనం దేవాలయ కార్యాలయం నిత్య కళ్యాణ మండపాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం ఉన్న గుడిని విమానము మంటపము గోపురము ప్రాకారాలను నూజువీడి జమీందారు ధర్మ అప్పారావు గారి కాలంలో కట్టించారు బంగారు ఆభరణాలు వెండి వాహనాలు రాణి చిన్నమ్మరావు సమర్పించారు ద్వారకా తిరుమలలో చూడదగినటువంటి సమీప ఆలయాల గురించి తెలుసుకుందాము ముందుగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం కొండపైన ప్రధాన ఆలయానికి వాయువ్య దిశలో కొద్ది దూరంలోనే కొండ మల్లేశ్వర స్వామి భ్రమరాంబికల ఆలయము ఉన్నది భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉందని తలపైన శివుడు తోకపైన విష్ణువు కొలువు తీరారని చెప్తారు ఈ దేవాలయంలో గణపతి భ్రమరాంబ తల్లి మల్లేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నారు నవగ్రహ మందిరం కూడా ఉన్నది ఆలయం తూర్పున శివోద్యానం అనే పూలతోట కూడా ఉన్నది సమీపంలోనే టూరిజం డిపార్ట్మెంట్ వారు పున్నమి అతిథి గృహం ఉన్నది ద్వారకా తిరుమల సమీపంలో చూడదగినటువంటి క్షేత్రాలు కుంకుళ్ళమ్మ తల్లి రేణుకాదేవి ఆలయం అని కూడా పిలుస్తారు కొండకు ఒక కిలోమీటర్ దూరంలో భీమడోలు నుండి ద్వారకా తిరుమల మార్గంలో కుంకుళ్ళమ్మ ఆలయం ఉన్నది
ఈమె ఈ ఊరికి గ్రామ దేవత ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకున్న భక్తులు తిరిగి వెళ్తూ కుంకుళ్ళమ్మను దర్శనం చేసుకోవడం ఆనవాయితీ ఈ ఆలయంలో శరణ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు ద్వారకా తిరుమల నుండి కొండకింద గ్రామంలో సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయానికి కుంకుళ్ళమ్మ ఆలయానికి ఉచిత బస్సు సదుపాయం కూడా ఉన్నది తదుపరి వెంకటేశ్వర స్వామి జగన్నాథ స్వామి వారి ఆలయాల గురించి తెలుసుకుందాము ద్వారకా తిరుమలకు 2 కిలోమీటర్ల దూరంలో భీమడోలు మార్గంలో ఉన్నాయి హవేలీ లింగపాలెం గ్రామ పరిధిలో సుమారు 130 సంవత్సరాల క్రితం పూరి అంటే ఒడిశాకి చెందిన మంత్రరత్నం అమ్మాజీ అనబడే లక్ష్మీదేవి అనే భక్తురాలు ఇక్కడ తమ ఇలవేల్పు వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మించింది అప్పటి నుండి ఆ గ్రామానికి లక్ష్మీపురం అనే పేరు వాడుకలోకి వచ్చింది వారిది పూరి జగన్నాథ మఠం కనుక జగన్నాథ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర ఆళ్వారుల సన్నిధులు కూడా ఉన్నాయి ద్వారకా తిరుమలను ఎగువ తిరుపతిగాను ఈ లక్ష్మీపురాన్ని దిగువ తిరుపతిగాను భక్తులు భావిస్తారు తిరుగు ప్రయాణంలో ఈ స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ 1992లో ఈ ఆలయాన్ని నిర్వహణ కొరకు ద్వారకా తిరుమల దేవస్థానానికి అప్పగించారు పుష్కరిణి మార్గంలో ఆంజనేయ స్వామివారి ఆలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయములు కూడా ఉన్నాయి ఉగాది మండపం ఎదురుగా రామాలయం కూడా ఉన్నది ఇంకా మరికొన్ని చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శివోద్యానం అనే తోట ఉంది పుష్కరిణి మార్గంలో నందనవనం అనే తోటను ప్రధాన ఆలయం వెనుక నారాయణవనం అనే తోటను పెంచుతున్నారు భీమడోలు వద్ద స్వామివారి నమూనా ఆలయం కూడా ఉన్నది ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత చూడదగినటువంటి ప్రదేశాల్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాము దత్తత ఆలయాలు అంటారు వీటిని శ్రీ కోదండరామ స్వామివారి దేవాలయం ఈ గ్రామాన్ని మైలవరం జమీందారులు నూరానేని వంశీయులు నిర్మించారు నాగులూరు రెడ్డిగూడెం మండలం కృష్ణా జిల్లాలో ఉంటుంది శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం శనివారపుపేట వేలూరు సమీపంలో నూజివీడు దారిలో నూజివీడు జమీందారులచే నిర్మింపబడింది ఈ ఆలయం గాలిగోపురం చాలా పెద్దది చక్కని శిల్పాలతో అలలారుతూ ఉంటుంది తర్వాత శ్రీ భూనీల సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం రంగాపురం అంటే లింగపాలెం ద్వారకా తిరుమలకు 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తదుపరి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం తూర్పు యాడవల్లి ద్వారకా తిరుమలకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని మరొక భద్రాద్రిగా భక్తులు వర్ణిస్తూ ఉంటారు ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శనం అనంతరం చూడదగినటువంటి ప్రదేశాలలో తదుపరి విశేషాలు మైలవరం దేవాలయాలు మైలవరం కృష్ణా జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ ఆంజనేయ స్వామి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాలు ఉన్నాయి శ్రీరామ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాలు బట్ల మగుటూరు పెనుమండ్ర మండలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం కార్యక్రమాలు పథకాలు గో సంరక్షణ పథకం నిత్య అన్నదాన ట్రస్ట్ భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పించటం వివాహాది శుభకార్యాల కొరకు కళ్యాణ మండపం తూర్పు గాలిగోపురం ప్రక్కనే ఉన్నది విద్యా సంస్థలు శ్రీ వెంకటేశ్వర వైకానస ఆగమ పాఠశాల 1890లో మొదలైనది సుమారు 100 మంది విద్యార్థులకు ఉచితంగా విద్య భోజన వసతి సౌకర్యాలు లభిస్తాయి ప్రస్తుతం ప్రవేశ వర ప్రవర అనే తరగతులు ఉన్నాయి సంస్కృతోన్నత పాఠశాల 1960లో ప్రారంభించారు ద్వారకా తిరుమలలో మరెన్నో విశేషాలు స్వామివారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి పునః దర్శన ప్రాప్తిరస్తు